శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. వారాల యొక్క ప్రభావాన్ని బట్టి ప్రతి గృహంలో కూడాను ఆయా వారాన్ని అనుసరించి ఇంటి యజమాని లేక ఇల్లాలు చేసేటువంటి నిత్య పూజల యొక్క ఫలితం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని గృహఫలానికి కలిగింపజేస్తుంది. మంగళవారం నాడు సహజసిద్ధంగా స్త్రీలు తప్పనిసరిగా తులసి చెట్టు వద్ద ముగ్గు వేసి దీపారాధన అనేటువంటిది ఆచరించటం సర్వమంగళ మాంగళ్య స్వరూపతత్వానికి నిదర్శనం. మంగళగౌరీ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఇంటిలోని పిల్లల అభివృద్ధితో పాటు వివాహాది శుభకార్యాలు వారికి త్వరగా కలగటానికి కూడా ఆస్కారాన్ని కలిగింపచేస్తుంది. ధైర్య స్థైర్యములను పెంపొందించుకోవడానికి మంగళవారం నాడు హనుమంతుల వారి ఆరాధన తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడా ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. హనుమంతుల వారు సంజీవనీ పర్వతాన్ని మోసుకొని తీసుకువస్తున్నటువంటి చిత్రపటం ఇంటి యొక్క గుమ్మం పైభాగాన గనక ఉంచి దానికి మంగళవారం నాడు గనక స్వామికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పూలను గనక అమర్చినట్లయితే ఆ పూలు వాడిపోయిన తదుపరి మరల తీసివేసేటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే మీ గృహంలోనికి ధైర్య సాహసాలతో కూడినటువంటి విధి విధానాలు అత్యధికంగా మీ మనసుకు ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే ధైర్య లక్ష్మికి ఆరాధనాతత్వాన్ని ప్రసరింపచేసేటువంటి అత్యంత శుభకరమైన విధి విధాన తత్వం ఆంజనేయ ప్రభావంలో మిళితమై ఉన్నది. కాబట్టి మీ ఇంటిలోని ఆంజనేయ స్వామివారి యొక్క చిన్ని విగ్రహానికి సింధూరం రాసి ఆంజనేయ స్తోత్రాన్ని చదువుతూ హనుమంతునికి సంబంధించినటువంటి బడబాలన స్తోత్రాన్ని కానీ హనుమాన్ చాలీసా కానీ ఇంటిలోని యజమాని లేక ఇల్లాలు ఆ మంగళవారం నాడు గనక తప్పనిసరిగా గనక పఠించినట్లయితే గ్రహచారరీత్యా సంభవించేటువంటి శని దోషాలు కూడాను మీ నుంచి దూరమైపోయి శనిగ్రహ బాధ నివృత్తి కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆగ్నేయ దిశ మీ ఇంట్లో గనక పెరిగి ఉన్నట్లయితే ఆ పెరిగినటువంటి దిశలో ఈ రోజున గనక మనీ ప్లాంట్ అనేటువంటిది ఉంచి దానికి సింధూరపు బొట్టు గనక పెట్టినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆగ్నేయ దోష ప్రభావం నుంచి ఇంటి ఇల్లాలు ఆరోగ్యరీత్యా సంభవించే అనేక అనారోగ్యాల నుంచి బయల్పడటానికి కూడా మంగళవారం సహకరిస్తుంది. మంగళవారం నాడు తప్పనిసరిగా రామనామాన్ని జపించి తదుపరే ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే సర్వమంగళి అయినటువంటి గౌరీదేవిని పూజ చేసేటప్పుడు స్త్రీలు తమ యొక్క మంగళసూత్రానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు పారాయణ పెట్టుకొని పూజ గనక ఆచరించినట్లయితే ఆ గృహంలో అదృష్టదేవత తప్పనిసరిగా ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. ఇటువంటి చిన్ని విషయాల్ని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట అనేక రకాలైన శుభ పరిణామాలు ఏర్పడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మంగళవారం నాడు మీ ఇంటి పైభాగాన వాయువ్య దిశలో గనక హనుమంతుల వారి యొక్క జెండాను గనక మీరు తగిలించినట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వాస్తు యొక్క దుష్కర్మలు అంటే పరిసరాల వాస్తు యొక్క ప్రభావం మీ ఇంటి మీద పడకుండా ఉండటానికి మీరు అనుకున్న కోరికలు నెరవేరటానికి కూడాను ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క జెండా చాలా చక్కగా సహకరిస్తుంది సుమా. ఇంటి ప్రాంగణంలోని
సింహద్వారం పై భాగాన శ్రీరామ అంటూ మీరు గనక ఈ మంగళవారం నాడు గనక సింధూరంతో గనక వ్రాసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం మీ గృహానికి కలుగుతుంది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని కదా శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.